सी हाउ मैनी मल्टीपल्स ऑफ 4 लाई बिटवीन 10 एंड 250। सो मल्टीपल्स ऑफ 4, मल्टीपल्स ऑफ 4 विच लाई बिटवीन 10 एंड 250। మల్టిపుల్స్ అంటే ఫోర్ టేబుల్లో వచ్చేవి, అంటే ఫోర్తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యేవి. 10కి 250కి మధ్యలో అంటే ఏమొస్తుందంటే ఫస్ట్ 12 వస్తుంది. సో 12 తర్వాత 16, 20, 24, అంటే ఫోర్ డిఫరెన్స్ ఉంటుంది. చూడండి, మల్టిపుల్స్ ఆఫ్ 4 కానీ డివిజిబుల్ బై 4 అంటే ఫోర్ డిఫరెన్స్. ప్రీవియస్ సమ్ తీసాము, డివిజిబిలిటీ బై 7 అంటే డిఫరెన్స్ 7 వస్తుంది. సో ఆన్ అప్ టు హియర్ 248 విల్ బి ద లాస్ట్, 248 విల్ బి ద లాస్ట్ ఆర్ డివిజి ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 4 డివిజిబుల్ బై మల్టిపుల్స్ ఆఫ్ 4 విచ్ లై బిట్వీన్ 10 అండ్ 250. మల్టిపుల్స్ ఆఫ్ 4 విచ్ లై బిట్వీన్ 10 అండ్ 250 ఆర్ ఫస్ట్ 12 వస్తుంది. సో 16, 20, 24 అప్ టు 248, అంటే 10కి 250కి మధ్యలోనే ఉండాలి. సో ఫస్ట్ది ఆర్ ఇన్ ఏపీ, ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాబట్టి ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది 12, డి ఎంత మనకి, సో ఏ 2 మైనస్ ఏ 1, దట్ ఈస్ నథింగ్ బట్ 16 మైనస్ 12. సో మల్టిపుల్స్ ఆఫ్ 4 కాబట్టి మనకి ఏమొస్తుంది, సో డిఫరెన్స్ అనేది 4 వస్తుంది. సో మనకి ఏఎన్ ఎంత టర్మ్, లాస్ట్ టర్మ్ ఏఎన్ ఇస్ ఈక్వల్ టు 248. సో ఏఎన్ అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ద ఫార్ములా విచ్ ఈస్ ఈక్వల్ టు 248. సో 248 కదా, సో ఏ వాల్యూ మనకి 12 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఎంత, 4 ఈజ్ ఈక్వల్ టు 248. సో 12 ప్లస్ 4 ఇంటూ ఎన్ 4n మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 248. 4n 12 మైనస్ 4 ఈజ్ 8, 248. సో 4n ఇస్ ఈక్వల్ టు 248 మైనస్ 8 అంటే ఎంత వస్తుంది, 240 వస్తుంది. సో 4ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది, 4 6 24, 60 వస్తుంది. దేర్ ఫోర్ దేర్ ఆర్ 60 మల్టిపుల్స్ ఆఫ్ 4, మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 250.